దేశంలో రోజురోజుకు చమురు ధరలు ఆకాశాన్నటుతున్నాయి వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు చూస్తున్నారు ప్రస్తుతం కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు దేశంలో పుట్టుకొస్తున్నాయి అందుకు భిన్నంగా పెట్రోల్ తో పాటు కరెంటుతో నడిచే అత్యాధునిక స్కూటర్స్ మార్కెట్లకు రానున్నాయి ఆ వివరాలు మీకోసం కొనుగోలు చేసినప్పటికీ మార్చి నెల విక్రయాల్లో క్షీణతను నమోదు చేసింది కేవలం ఒక లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల పన్నెండు యూనిట్ల ద్విచక్ర వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి ఫిబ్రవరితో పోలిస్తే పదమూడు శాతం క్షీణత నమోదైంది మార్చి రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది యూనిట్లు విక్రయించబడ్డాయి దానితో పోలిస్తే ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం క్షీణత ఉంది దేశీయ కంపెనీ బజాజ్ ఆటో వృద్ధిని చూస్తుంటే కొద్ది రోజుల్లోనే ద్విచక్ర వాహనాల విక్రయాల్లో హోండాను వెనక్కి వెనక్కినెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు బజాజ్ గత ఏడాది మార్చి నెలలో ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల ఎనభై ఏడు యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది ఫిబ్రవరితో పోల్చితే నెలవారీగా ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధిని నమోదు చేసింది కంపెనీకి చెందిన పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ మరియు ఎన్ఎస్ టూ హండ్రెడ్ బైకుల అధిక విక్రయాల కారణంగా ఇది సాధ్యమైంది జపాన్కు చెందిన సుజికి మార్చి నెలలో డెబ్బై మూడు వేల అరవై తొమ్మిది యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది ఫిబ్రవరితో పోలిస్తే ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి ఇది సంవత్సరానికి మంచి వృద్ధిని సాధించింది మరియు మార్చి రెండు వేల ఇరవై రెండు నెలలో యాభై వేల ఏడు వందల ముప్పై నాలుగు యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది అలాగే దేశంలో అమలులో ఉన్న ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తన అన్ని మోడళ్లను అప్గ్రేడ్ చేసింది యూత్ కు హాట్ ఫేవరెట్ బైక్ గా పేరు తెచ్చుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఈ నెల విక్రయాల్లో స్వల్ప ఎదురుదెబ్బ తగిలింది గత మార్చి నెలలో యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు యూనిట్ల ద్విచక్ర వాహనాలు విక్రయించబడ్డాయి ఫిబ్రవరితో పోలిస్తే ఏడు శాతం తగ్గింది అయినప్పటికీ ఇది మార్చి రెండు వేల ఇరవై రెండులో యాభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఏడు యూనిట్లను విక్రయించింది ఇది సంవత్సరానికి రెండు పాయింట్ నాలుగు బెంగళూరుకు చెందిన గ్రీన్ టైగర్ మొబిలిటీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎలక్ట్రిక్ పెట్రోల్ తో నడిచే బైక్స్ ను ప్రవేశపెట్టింది ప్రపంచంలోనే తొలిసారిగా రెండింటితో పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ తో నడిచే హైబ్రిడ్ స్కూటర్ గా ఈ స్కూటర్స్ చరిత్ర సృష్టించనున్నాయి వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో లో వస్తున్న ఈ స్కూటర్స్ ఇప్పటికే ఏఆర్ఏఐ మరియు ఆర్టీఓ ఆమోదం పొందింది ఇప్పటికే అందుబాటులో ఉన్న స్కూటర్లకు మోటార్ సైకిళ్లకు డ్యూయల్ పవర్ ట్రైన్ ఇంజన్లను ఈ కంపెనీ అమర్చింది మార్చబడిన వాహనాలలో ఐసీఈ పవర్ ట్రైన్ ఎలక్ట్రిక్ కిట్లు రెండు ఉంటాయి రైడర్ తమకు నచ్చినట్లు ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ మోడలను ఎంచుకోవచ్చు ఎలక్ట్రిక్ పెట్రోల్ మోడ్లో గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు ఎలక్ట్రిక్ కిట్ బ్యాటరీ మొత్తం మార్పిడి తదితర ఖర్చుల్ని దీని కిందకే రానున్నాయని తెలిపింది రోజుకు ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించడం ద్వారా పెట్రోల్ కు అయ్యే ఖర్చుపై ప్రతి సంవత్సరం అరవై ఐదు వేల వరకు మీరు ఆదా చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది మార్చబడిన వాహనాన్ని రెండు మోడ్లలో మొబైల్ యాప్ ని వినియోగించి ట్రాక్ చేయొచ్చు స్కూటర్ పనితీరును మొత్తం యాప్ నుంచే నిర్వహించవచ్చు వాహనాన్ని లాక్ చేసి దొంగతనం జరిగినప్పుడు అలారం మోగేలా కూడా అలర్టు చేస్తుంది యాప్ నుంచి ట్రిగ్గర్ చేసే టెఫ్ట్ ప్రొటెక్షన్తో పాటు ఇతర ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సందేశాలను పంపే విధంగా వీటిని రూపొందించవచ్చు